ఇప్పుడు కేటీఆర్ గొప్పగా చెప్తారు కదా అమెజాన్ అనేటువంటి సంస్థ వచ్చి హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని పెట్టింది అని చెప్తారు అన్న దయించి మీడియా మిత్రులు డ్రై సబ్జెక్ట్ అయినా కొంచెం ఓపికగా వినాలనేది విజ్ఞప్తి ECT ఇస్ మెంట్ ఫర్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ కోసం అయితే కేంద్రం 400 కోట్లు ఇచ్చి ECT ని డెవలప్ చేసేందుకు వాడుకుంటామంటే వాడుకొని ఇచ్చిన తర్వాత అమెజాన్ ఇస్ నాట్ ఎన్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కంపెనీ ఆ అమెజాన్ కి మీరు అక్కడ భూమి ఇచ్చిరు ECT లోపల అయినా కేంద్రం అభ్యంతరం చెప్పలేదు ఎందుకంటే హైదరాబాద్ డెవలప్ కావాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన సో మహేశ్వరంలో మీరు కట్టిన సైన్స్ పార్క్ 300 ఎకరాలలో డెవలప్మెంట్ కోసం 150 కోట్లు ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ECT డెవలప్ చేసుకోవడానికి ఇంకొక 400 కోట్లు ఇచ్చినాం అక్కడ ఎలక్ట్రానిక్ కంపెనీస్ పెట్టుకోవాలనుకుంటే మీరు అమెజాన్ ని పెట్టుకున్నారు పోనీ ఈ EHM లైన ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ మేనేజ్మెంట్ కంపెనీలన్న తెలంగాణలకు ఒకటి ఇచ్చిరా అంటే ఒకటి కూడా తెలంగాణలకు ఇవ్వలేదు మల్టీనేషనల్ కంపెనీల పేరిట వేరే దేశాలలో ఉన్న కంపెనీలకు ఇచ్చి తెలంగాణకు అన్యాయం చేసిరు తప్ప ఎక్కడ కూడా మీరు ఇచ్చేయలేదు ఇప్పుడు ఆల్రెడీ కుషాయిగూడలో ఈ EHM ఇండస్ట్రీస్ అన్ని పనిచేస్తా ఉన్నాయి ఈ కంపెనీలను కూడా అన్నింటిని హైదరాబాద్ బయటికి తరలించాలనే ఉద్దేశం కొద్దీ కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ ని ఇంకొక రకంగా EHM కోసం రోడ్ల కోసం డబ్బులు ఇస్తే దేన్ని కూడా మీరు సకాలం లోపల ఖర్చు పెట్టకుండా పొద్దున్న లేస్తే ITIR ఇయ్యలేదు ITIR ఇయ్యలేదు KCR గారు ఉత్తరం రాసిరు KTR గారు ఉత్తరం రాసిరు ఉత్తరాలు రాస్తే వస్తాయన్న కంపెనీలు ఉత్తరాలు రాస్తే వస్తాయా ప్రాజెక్టులు ప్రాజెక్ట్ రావాలంటే DPR ఇవ్వాలి ఏడ రోడ్డు తీసుకుంటున్నావు ఏడ భూమి తీసుకుంటున్నావు అసలు నీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే ముందుకు ఏమైనా పనులు పోతాయి కానీ దీన్ని ఎంతసేపు ఏం చేయాలో అది చేయకుండా ప్రజలకు మాత్రం మాకు మైక్ ఉంది మేము మందబలం ఉన్నాం మేము ఏం చెప్పినా తెలంగాణ సమాజం నమ్ముతుంది కాబట్టి భారత ప్రభుత్వం మా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది ITIR ఇస్తలేదు తెలంగాణకు 190,000 కోట్ల అన్యాయం జరుగుతుంది దయచేసి ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు మానేసి KTR గారు నిజంగా మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఐటీ అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ల అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం రైల్వేల డబులింగ్ కోసం రైల్వేల ఎలక్ట్రిఫికేషన్ కోసం నేషనల్ హైవేల డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇప్పటికే భారత ప్రభుత్వం ITIR ఫస్ట్ ఫేజ్ లో ప్రపోజ్ చేసిన దానికంటే ఎక్కువ వేరువేరు రూపాల్లో మీ ప్రభుత్వానికి ఇప్పటికే ఇచ్చింది కానీ మీరు ఈరోజు మీకు మాకు మధ్యలో సంబంధాలు చెడిపోయినాయని TRS BRS గా మారింది కాబట్టి ITIR రాలేదు నరేంద్ర మోడీ అన్యాయం చేసిండు అనేటువంటి బదనామలను మానేసి ITIR ఫేజ్ 1 కింద మీరు చేసిన DPRలు కేంద్రం ఇచ్చిన నిధులు మీరు పెట్టినటువంటి ఖర్చు మీద గౌరవనీయుల ఐటీ మంత్రి గారు మాతో చర్చకు రావడానికి నామోషి అనుకుంటే ఒక శ్వేతపత్రాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచాలని భారత ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని మానుకోవాలని గౌరవ ఐటీ మంత్రి KTR గారికి నేను ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను థాంక్యూ